డీటెయిల్స్ చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. ఉదయం నుంచి సెన్సెక్స్, నిఫ్టీ కని విని ఎరుకని రీతిలో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 2622 పాయింట్లు, నిఫ్టీ 807 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఈ స్థాయి ర్యాలీ ఈ 5 ఏళ్లలో చూడలేదు. ఈ బిగ్ ర్యాలీలో స్టాక్ మార్కెట్లోని రికార్డులన్నీ బ్రేక్ అయిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ ఆల్ టైమ్ హైలో ట్రేడింగ్ ప్రారంభం కావడంతో ట్రేడింగ్లో ఇన్వెస్టర్ల సంపద 12.48 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఈ ఒక్కరోజే 12 లక్షల కోట్లకు పైగా సంపదను సృష్టించారు. మార్కెట్ సంపద 4 కోట్ల 24 లక్షల 60 వేల కోట్లు దాటింది. మరోవైపు అదానీ గ్రూప్ వాటా 2 సెషన్లలో 2.6 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఉదయం నుంచి అదానీ గ్రూప్ కంపెనీలో బిగ్ ర్యాలీ కనిపిస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 7%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 8%, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 9%, అదానీ పవర్ 12%, అదానీ గ్రీన్ ఎనర్జీ 7%, అదానీ టోటల్ గ్యాస్ 7% లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఇక అదానీ విల్మార్ 3.5%, అంబుజా సిమెంట్ 4%, ఏసీసీ 3%, ఎన్డీటీవీ 5% లాభాల్లో ఉన్నాయి. అదానీ కంపెనీలతో పాటు మెజారిటీ కంపెనీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 30లో 1-2 మినహా అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. పవర్ గ్రిడ్ ఏకంగా 10%కి పైగా లాభాలతో దూసుకుపోతోంది. ఎస్బీఐ, ఎన్టీపీసీ 8% లాభాల్లో ఉన్నాయి. ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్ 6%, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ఎం 5%కి పైగా లాభంలో కొనసాగుతున్నాయి. ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అన్ని సర్వే సంస్థలు ముక్త కంఠంతో వన్ సైడ్ అంచనాలు చెప్పడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. పోలింగ్ జరిగిన తీరుతో గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేశారు. పోలింగ్ పర్సెంట్ తగ్గడంతో బీజేపీకి ఎదురీత తప్పదనే అభిప్రాయం గత 20 రోజుల్లో బలంగా వినిపించింది. దీంతో మార్కెట్లో పెద్ద కదలిక లేకుండా నడిచింది. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు ధైర్యం చేశారు. దీంతో ఒక్కసారిగా సూచీలు ఆల్ టైమ్ హైకి చేరాయి.